నారా లోకేష్ పై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ చేశారు. ఓ కమెడియన్ పాదయాత్ర చేస్తే కామెడీగా ఉంటుందన్నారు పార్వతి. అవినీతి అధికార దాహం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ కోసమే జనసేన ఆవిర్భవించిందన్నారు లక్ష్మీ పార్వతి. ఇద్దరు విడిపోయినట్లు ఇప్పుడు నటిస్తున్నారని, మొదటి నుంచి కలిసే ఉన్నారని మండిపడ్డారు. వీరిద్దరి మధ్యలో బీజేపీ ఇరుక్కుని నష్టపోయిందన్నారు లక్ష్మీ పార్వతి. కమెడియన్ పాదయాత్ర చేస్తే కామెడీగానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. సరే, ఆయన ఎంత స్పీచ్లు ప్రిపేర్ అయ్యాడో చూడాలి. అలాగే ఇప్పటిదాకా యువరాజులాగా పెరిగాడు కదా, సుకుమారంగా సున్నితంగా తింటమే అలవాటు పడ్డటువంటి మనిషి అతను. వాళ్ళ గవర్నమెంట్లో దోపిడీ ఒక్కటే తెలుసు అతనికి. కానీ ఇలా కష్టపడి పాదయాత్ర చేస్తాడంటేనే కొంచెం నవ్వు వస్తూ ఉంది. అందరికీ, మేమే కాదు జనమంతా కూడా నవ్వుతూ ఉన్నారు. అయితే చేయనివ్వండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా పాదయాత్ర చేస్తారు. కానీ ప్రజలు మాత్రం ఆల్రెడీ డిసైడెడ్, కొన్ని పాదయాత్రలకే దానికి సరైనటువంటి విలువ గుర్తింపు ఉంటాయి. అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెల్లింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. ప్రజలకి తెలుసు, ఎవరు ప్రజల కష్టాలు తెలుసుకోవటానికి వాళ్ళ దగ్గరికి వెళుతున్నారు అనేది వాళ్ళకు తెలుసు. ఎవరు అధికారం కోసం, స్వార్థం కోసం, మళ్ళీ అవినీతి ద్వారా డబ్బులు సంపాదించుకోవడం కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా గత 5 సంవత్సరాలు చూసాం రాష్ట్రాన్ని ఎంత ఈ దీనంగా హీనంగా ఉంచారో, ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంచారో. ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం వస్తున్నారంటే కేవలం దోపిడీ కోసమే తప్ప. వీళ్ళకి ఇప్పుడు నిజం చెప్పండి, ఏమన్నాయి పేదల కష్టాలు? అన్నీ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తూ ఉన్నారు. అందువల్ల వీళ్ళు వచ్చి ఏం చెప్తారు కొత్తగా? ఈయన బాధ ఏం లేదు. నాకు తెలిసి ఆ కుటుంబంలో చాలా భయంకరమైన గొడవలు ఉన్నాయి. నాయకత్వం కోసం ఆ రోజు ఎన్టీఆర్ గారిని ఎలా దగా చేసి మోసం చేసి వెన్నుపోటు పొడిచాడో చంద్రబాబు నాయుడు అదే పరిస్థితి ఎదుర్కోబోతున్నాడు ఈరోజు. అందువలన ఒక పోటాపోటీ దత్తపుత్రుడికి సొంత పుత్రుడికి మధ్య జరిగే ఒక ఇది ఒక పోరాటం, అంతకుమించి ఇంకేం లేదు. కమెడియన్ పాదయాత్ర చేస్తే కామెడీగానే చూడాలి.